Hello friends, so my channel ki swagatham. Ponnenu beetroot paina pottu mottam peeler tho teestha. Idi nenu dry ga natural ga color cheyalani chestunna. A process meeku chupistha. Red color manaku bayata konakunda ila intlone chesukodan. ఇలా మొత్తం పీలర్ తో తీసిన దీన్ని దీని మీద గీకాలి ఇట్లా ఇలాగా వస్తది సన్నగా ఇలా తురుముకోవాలి మొత్తం తురుముకొని దీన్ని మొత్తం ఇలా పల్చగా ఎండేసుకోవాలి ఎండలో పెట్టాలి అట్లా ఇప్పుడు ఇలాగా మొత్తం తురుముకున్న ఇది ఎండలో పెడతా ఇది మొత్తం మారిపోయినాక మొత్తం డ్రై కావాలి ఎండి ఎండిపోవాలి మొత్తం ఎండిపోయాక వాటిని నేను మిక్సీలో బట్టి పౌడర్ చేసి పెట్టుకుంటా నేను ఈ ప్రాసెస్ మళ్ళీ నేను ఇంతవరకే చెప్పిన ఆ మిక్సీ పట్టిన పొడి నేను మళ్ళీ వేరే ఏదైనా వీడియో పెడతా కదా వీడియో పెట్టినప్పుడు ఈ పౌడర్ బీట్రూట్ తో చేసిందే అని మీకు చూపిస్తా ఈ కలర్ వాడేటప్పుడు అలాగా అదన్నమాట అదండి ఇలా మొత్తం పల్చగా వీలైనంత ఈ స్టీల్ పళ్ళెంలోనే ఆరబెట్టుకోవాలి లేదా ప్లాస్టిక్ కాగితం ఎగిరిపోతాయి చెప్పలేం మనం ఎండలో పెట్టాలనుకుంటే అందుకని కనబడుతుందా కొంచెం కెమెరా అడ్డందిద్దాం అనుకుంటుంది ఒకదాన్ని చేస్తే కొంచెం పనులు కష్టమేనండి అందరికి సహాయంగా ఎవరో ఒకరు ఉంటారు అది ఎక్కడ కూడా ఒంటరి పోరాటమే కానీ ఇష్టం నాకు ఏ పని చేసినా ఇష్టంతోనే చేస్తా వంటైనా ఇంటి పనైనా మొక్కలతో అయినా ఏదైనా ఇది కూడా నేచురల్గా కలర్ చేసుకుందామని ఇది ఇలాగా ఆరబెట్టేసి డ్రై అయినాక మొత్తం పిండి పట్టేస్తా మిక్సీ పౌడర్ చేసి నేను వాడుకునేటప్పుడు దాన్ని ఇది బీట్రూట్ నేను ఈ ప్రాసెస్ వీడియో చేసిన అని చెప్పి మరి వాడి చూపిస్తా సరేనా అండి మంచిదండి బాయ్ అండి